ఈ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టం అంటున్నారు ప్రశాంత్ కిషోర్ జగన్ తనను తాను రాజులా భావించాడు అని అన్నారు ప్రశాంత్ కిషోర్ ప్రజల ఆకాంక్షలను పెడచవిన పెట్టారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని జగన్ ఎన్నికలకు వెళుతున్నాడు అంటూ కూడా ప్రశాంత్ వ్యాఖ్యలు చేశారు అభివృద్ధి పూర్తిగా మర్చిపోయారంటూ కూడా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు ఒకసారి ప్రశాంత్ కిషోర్ ఏమన్నారో ఒకసారి విన్న తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం Why so? There are many reasons. One is there are leaders like Jaganmohan Mohan Reddy who have thought and have become in their minds the provider rather than being the leader. There is a huge difference between being an elected leader and started to think yourself as a provider. When you democratically elected leader, ho, to you have to provide but you have to also take care of the people's aspirations. When you are pure play. देन यू थिंक मैं राजा हूं मुझे पता है तुम्हें क्या चाहिए hmm. मैं दे रहा हूं और मुझे वोट देते रहो hmm. तो जगनमोहन मैं कैश ट्रांसफर करता रहूंगा तुम्हारे लिए यही अच्छा है कि तुमको दो हजार रुपया मिलता रहे सड़क बने या ना बने कैपिटल आंध्र प्रदेश में हो न हो फैक्ट्री लगे न लगे हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे लेकिन दे तो रहे सो हीज गॉड ग why so? there is many reasons. one is there are leaders like jaganmohan reddy Reddy, who have thought and have become in their minds the provider rather than being the leader. there is a huge difference between being an elected leader and started to think yourself as a provider. Jab aap democratically elected leader, ho, to you have to provide but you have to also take care of the people's aspirations. Jab aap provider, ban ho, pure play. देन यू थिंक भाई मैं राजा हूं मुझे पता है तुम्हें क्या चाहिए hmm. मैं दे रहा हूं और मुझे वोट देते रहो hmm. तो जगनमोहन रेड्डी एट सम स्टेज कि भैया मैं कैश ट्रांसफर करता रहूंगा तुम्हारे लिए यही अच्छा है कि तुमको दो हजार रुपया मिलता रहे सड़क बने या ना बने कैपिटल आंध्र प्रदेश में हो न हो फैक्ट्री लगे न लगे हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे लेकिन दे तो रहे सो ही एज गॉड రైట్ అది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారంటే ఇక్కడ పోసి అంతకు మించే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒక లీడర్కి సంబంధించి ఆయన అక్కడ ప్రజల ఆస్పిరేషన్స్ని ముందుకు తీసుకువెళ్ళాలి అక్కడ ప్రొవైడర్గా కాదు వాళ్ళ ఆస్పిరేషన్స్ని కూడా తీసుకువెళ్ళాలంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు దాంతోపాటు నేను ఒక రాజుని మీకేం చేయాలో నాకు తెలుసు దానికి సంబంధించి నీకు నేను డబ్బులు ఇస్తూ ఉంటాను మీరు నాకు ఓటేయండి అన్నట్టు అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు ముఖ్యంగా ఇవి ఆయనను ఓడిస్తాయంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ముఖ్యంగా రోడ్ల అంశం ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవాలి ఒకసారి దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి ఎటువంటి రియాక్షన్స్ రావచ్చు ముఖ్యంగా అక్కడ వరల్డ్ అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్కిల్లో ఎటువంటి చర్చ నడుస్తుంది అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు రాజేష్ ఇప్పుడు మళ్ళీ ప్రకంపనలు రేగచ్చు అన్నలు ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే సంచలన వ్యాఖ్యలు చేశారు రాజేష్ ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే ముందు మరొక్కసారి ఒక్క ఇదే అంశానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఏమన్నారు ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ప్రశాంత్ కిషోర్ ఏమన్నారు చూద్దాం బీయింగ్ అన్ ఎలెక్టెడ్ లీడర్ అండ్ స్టార్టెడ్ టు థింక్ యువర్ సెల్ఫ్ जब आप डेमोक्रेटिकली इलेक्टेड लीडर हो तो यू हैव टू प्रोवाइड बट यू हैव टू ऑलो टेक केयर ऑफ द पीपल्स एस्पीरेशन जब आप प्रोवाइडर बन गए हो प्योर प्ले देन यू थिंक भाई मैं राजा हूं मुझे पता है तुम्हें क्या चाहिए मैं दे रहा हूं और मुझे वोट देते रहो नुंु. तो जगनमोहन रेड्डी एट सम स्टेज हैज डिसाइडेड कि भैया मैं कैश ट्रांसफर करता रहूंगा तुम्हारे लिए यही अच्छा है कि तुमको दो हजार रुपया मिलता रहे सड़क बने या ना बने कैपिटल आंध्र प्रदेश में हो ना हो फैक्ट्री लगे ना लगे

కీలక భూమికి పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ప్రతి సందర్భంలో అంటే చాలా సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ జగన్ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు గతంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తారని అనుకున్నాను కానీ ఇంత ఈ విధమైన పాలన చేస్తారని తాను అనుకోలేదని గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు తాజాగా ఇంకొకసారి ఈరోజు ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ ఒక సంచలన వ్యాఖ్యలనే చెప్పాలి ఎందుకంటే కొన్ని ఘాటు వ్యాఖ్యలుగానే మనం చూడాలి ఎందుకంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పైద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా రాజకీయంగా పెద్ద దుమారం రేపే అవకాశం కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి తనకి తాను ఒక రాజుగా భావిస్తున్నారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇప్పటివరకు వరకు ప్రతిపక్షాలు ఆ మాటలు అన్నాయి ఎందుకంటే ఒక రాజకీయ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు తాను ఒక రాజుగా భావించి నేను ఒక రాజుని మీకేం చేయాలో నాకు తెలుసు మీకు నేను డబ్బులు ఇస్తాను మీరు నా ఇది ఇలా భావిస్తున్నారు జగన్ అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు ఎటువంటి రచ్చకు దారితీసే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా తీవ్ర దుమారాన్ని రేపే అవకాశం కనబడుతుంది గతంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో వైసీపీ మంత్రులు నేతలందరూ కూడా ఘాటుగా స్పందించారు ప్రశాంత్ కిషోర్ ఫేడ్ అవుట్ అయిపోయారు ఆయన రెండు వేల పంతొమ్మిది వరకే ఆయన బ్రెయిన్ పనిచేసింది ఆయన వ్యూహాలు పనిచేసి అంతా కూడా ఆయన ఫేడౌట్ అయిపోయారు అటు బీహార్లో కానీ ఎక్కడైనా కానీ ఆయన విఫలమైపోయారు ఇప్పుడు ఆయన పట్టించుకునే వారు ఎవరు లేరని కూడా చాలా సందర్భాల్లో వైసీపీ మంత్రులు అంబటి రాంబాబు పేరున ఇలాంటి వాళ్ళు చాలామంది విమర్శలు చేశారు ప్రశాంత్ కిషోర్ ఒక పార్టీకి తొత్తుగా మారని కూడా విమర్శలు చేశారు చంద్రబాబు లోకేష్తో భేటీ అయిన సందర్భంలో కూడా వాళ్ళు చంద్రబాబు ఏం చెప్తే అదే ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారని కూడా వాళ్ళు మాట్లాడారు అయితే ఈరోజు చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు ఇప్పుడు వైసీపీ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు ఏవైతే కామెంట్ చేస్తున్నారో అదే వ్యాఖ్యలు ఈ రోజు ప్రశాంత్ కిషోర్ నోటి నుండి కూడా వచ్చాయి ఒక రాజులాగా జగన్ ఫీల్ అవుతున్నారు ప్రజల ఆకాంక్షను నెరవేర్చలేదు ఆంధ్రప్రదేశ్ లో కేవలం సంక్షేమ పథకాలని చూపించి ఎన్నికలకు వెళ్తున్నారు అభివృద్ధి మౌలిక వసతులు అనేవి లేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుందో చూడాలి ముఖ్యమంత్రి ఏమైనా దీనిపైన స్పందిస్తారేమో చూడాల్సిన అవసరం కనబడుతుంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో చాలా కీలక భూమికి పోషించిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్ని ఒక టర్న్ తీసుకునేలా చేసిన వ్యక్తి కాబట్టి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసే అవకాశం కనబడుతుంది అయితే ఈ వ్యాఖ్యలు ఆ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తాయి ఆ ప్రజలు ఎంతవరకు బిలీవ్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది వైసీపీ దీనిపైన గట్టిగానే కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టీడీపీకి ఇండైరెక్ట్గా అంటే ఆయన వెనకుండి పూర్తిగా వ్యూహకర్తగా పనిచేస్తున్నారు ఫ్రంట్ డోర్లో కాదు బ్యాక్ డోర్లో ఆయన ఉండి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా ప్రశాంత్ కిషోర్ అడుగు జాడలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన వాడికే చంద్రబాబు టికెట్ ఇస్తున్నారు ప్రతి వారం పది రోజులకు ఒకసారి చంద్రబాబు ప్రశాంత్ కిషోర్తో భేటీ అవుతున్నారనేది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు కాబట్టి ఇప్పుడు ఆ వ్యాఖ్య టిడిపి నుంచి వచ్చే వ్యాఖ్యలే ప్రశాంత్ కిషోర్ చేశారనే వ్యాఖ్య ఖచ్చితంగా వైసీపీ నేతలు చెప్పే అవకాశం కనబడుతుంది చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారని కూడా ఆ కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతుంది మరి చూడాలి ఎలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఖచ్చితంగా ఎన్నికల మీద ఎన్నికల ఓట్స్ మీద ఏమన్నా ప్రభావితం చూపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఏ విధమైన హామీలు వాళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి బహిరంగ సభలో ఏ విధంగా మాట్లాడాలి వైసీపీ అంటోంది మేము ప్రజలకు ఇచ్చిన సంక్షేమ ఫలాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ఆశాభానం వ్యక్తం చేస్తుంటే ప్రశాంత్ కిషోర్ మాత్రం ప్రొవైడర్ కాదు ఆస్పిరేషన్స్ వాళ్ళ కలర్కి సంబంధించి కావచ్చు లేకపోతే వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చాలి అతనే నాయకుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక రాజులా ఆయన ప్రవర్తిస్తున్నాడు అని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి చూసాం కాబట్టి దీనికి సంబంధించి ఈ ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా వైసీపీ అంటే దానిపైన ఇంకా స్పందన చూడాల్సిన అవసరం కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి ఫిర్యాదు చేసే అవకాశం చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ లేదన్న వైసీపీ మీద విమర్శలు చేస్తే వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లో లేరు వ్యూహకర్త కూడా లేరు పూర్తి స్థాయిలో కాబట్టి ఆయన మీద ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీలలో లేడు కాబట్టి అయితే ఇప్పుడు ఇంతకుముందు సంక్షేమ పదవి పథకాల గురించి మాట్లాడారు కాబట్టి సంక్షేమ పథకాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పేది చెప్పేది ఒకటే తొంభై తొమ్మిది శాతం మేము హామీలు అమలు చేస్తాం అదే మా క్రెడిబిలిటీ అని చెబుతున్నారు అభివృద్ధి గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా అభివృద్ధి కూడా చేశాము సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా మేము డెవలప్ చేశాము అనేక కంపెనీలు అని చెప్తున్నారు కానీ ప్రతిపక్షాలు కానీ రోజు ప్రశాంత్ కిషోర్ కానీ అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు మౌలిక వసతులు కూడా ఎక్కడా లేవు కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని సంక్షేమం చేశామని చెప్పుకుని ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడగబోతున్నారు అది వర్క్అట్ అవ్వదు అనేది కిషోర్ వ్యాఖ్యల ద్వారా మనకు అర్థం అవుతుంది కానీ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఫండ్ చేస్తాయి ప్రతి పథకాన్ని అందుకున్న వాళ్ళు తిరిగి ఓట్ల రూపంలో వాళ్ళ మద్దతు చెప్తారనేది వైసీపీ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే తనకు ఓటు వేయాలని ప్రతి సభలోనూ ముఖ్యమంత్రి చెబుతున్నారు కాబట్టి అది ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఎంతవరకు ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది కానీ ప్రతిపక్షాలు కానీ ఈరోజు ప్రశాంత్ కిషోర్ కానీ ఆ సంక్షేమం అనేది వర్కౌట్ అవ్వదు అది అభివృద్ధి లేకపోయినా మౌలిక వసతులు లేకపోయినా ప్రజలు ఆ ఓట్లు వేయరు అనేది వాళ్ళు చెప్తున్నమాట కానీ ఇప్పుడు ఎన్నికల రిజల్ట్ బట్టి ఇప్పుడు సంక్షేమం అనేది ఇస్తే ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారనే దాని ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడిన జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయినా సంక్షేమం వర్కౌట్ అయింది ఆంధ్రప్రదేశ్లో అనేది మనం అర్థం చేసుకోవాలి రెండోది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాదని చంద్రబాబు కోటమి కనుక ప్రజలు గెలిపిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకి ప్రజలు వద్దనుకున్నారు అభివృద్ధి కావాలనుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏ నిర్ణయం వచ్చినా అటు జగన్మోహన్ రెడ్డి గెలిచినా చంద్రబాబు గెలిచినా ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం అనేది మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రోల్ మాల్ అంటే ఒక ఈ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఒకవేళ అవుట్ అయితే మిగతా రాష్ట్రాలు ఖచ్చితంగా తీసుకుని అమలు చేసే అవకాశం ఒకవేళ వర్కౌట్ కాకపోతే వెనక్కి తగ్గే అవకాశం ఉంది కాబట్టి అవి ఏం జరుగుతుంది అనేది మే జూన్ నాలుగు నా తేలే అవకాశం ఉంది సచిన్ రైట్ రైట్ రాజేష్ సాంగ్స్ మొత్తం